హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంతశక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంతశక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్. సార్, బేసిక్గా ఒక సెలబ్రిటీ వస్తున్నాడు ఒక లొకేషన్కి అంటే అతనితో సెల్ఫీ దిగాలి అంటే కూడా ఒక బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంకో మా అమ్మ కానీ నాన్న కానీ ఉన్నారంటే వాళ్ళతో ఎలా ఉండాలి అనేది తెలుసు, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అనేది తెలుసు, అంటే మన నడవడిక. ఇట్లనే డబ్బు పరంగా మాట్లాడుతున్నప్పుడు మీరు డబ్బును కూడా ఒక పర్సన్లా ట్రీట్ చేసేది అన్నట్టు చెప్తున్నారు. డబ్బుతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలంటారు? చూడు ప్రవీణ్, మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, మనిషి జీవనాధారానికి పంచభూతాలని మనం మాట్లాడుకున్నాము. ఆ పంచభూతాలను శాసించే స్థాయికి డబ్బు ఎదిగిందని మాట్లాడుకుంటున్నాము. ఖచ్చితంగా డబ్బు మనిషి లైఫ్లో 8% మేజర్ పార్ట్ అనేది మనకు తెలుసు. మళ్ళీ అలాంటప్పుడు ప్రతి చోట అందరికీ అవసరం లేకపోయినా కూడా గౌరవ మర్యాదలు ఇస్తాం. అవును సార్. అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళ ఎదుటి వ్యక్తులతో మనకు అవసరం లేకపోయినా పని లేకపోయినా గౌరవ మర్యాదలు అంటే ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం సార్. మరి అలాంటప్పుడు మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న డబ్బుకు మాత్రం మనము గౌరవం ఇవ్వట్లేదు. అర్థమైందా? ఓకే. మళ్ళీ అలాంటప్పుడు మన లైఫ్లోకి డబ్బు ఎలాగ వస్తుంది? అంటే గౌరవం లేకపోతే డబ్బు రాదు. రాదు, ఎలాగ వస్తుంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రవీణ్, నీకు ఏదో ఒక ఆఫీస్లో వర్క్ పడింది. ఓకే సార్. నీ వర్క్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళావు. ఒక పర్సన్తో నీకు వర్క్ జరగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మన బిహేవియర్ ఊకే వెళ్ళి నమస్తే పెట్టుకోకుండా కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి చేసి పెట్టంటే ఆయన బిహేవియర్ ఎలాగుంటుంది? సేమ్, నేను ఏ వర్షన్లో చూపించానో ఆ వర్షన్లో నా మీద కూడా చూపిస్తాడు. బాబు లేదులేమో, వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే మేము బిజీ, వాడు బిజీ లేకపోయినా కూడా బిజీ ఉంది ఫైల్ అక్కడ పెట్టేసి ఒక 1 వీక్ తర్వాత రమ్మంటాడు. అవునా? అదే రెస్పెక్ట్ ఇచ్చి, సార్ నేను ఈ పని పైన మీ దగ్గరకు వచ్చాను కొంచెం చూడండి అంటే రెస్పాండ్ అవుతాడా లేదా? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. ఎందుకు రెస్పాండ్ అవుతాడు? వాడికి ఇవ్వాల్సిన వాల్యూ మనం ఇచ్చాం కాబట్టి. అంతేనా? అంతే కదా సార్. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ వాల్యూస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు తిరిగి రెస్పాండ్ అవుతారు. కానీ ఇక్కడ మనిషి కదా సార్, అక్కడ డబ్బు కదా. నేను అదే మాట్లాడుతున్నాను, వస్తువు కదా. సృష్టికి ఈ విశ్వానికి వస్తువు మనిషి జంతువు అనేది సంబంధం లేదు. నువ్వు ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తున్నది వస్తువుకి, వాల్యూ ఇస్తున్నది. బట్ నీ వాల్యూ వస్తువుకి వాల్యూ ఇస్తున్నావు అనేది విశ్వానికి తెలుస్తుందా లేదా? వ్యక్తికి తెలుస్తుందా లేదా? మరి ఇప్పుడు ప్రతీది భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు చేస్తాడు అనుకున్నప్పుడు నువ్వు ఒక వ్యక్తికి ఒక జంతువుకి ఒక వస్తువుకి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావు అనే విషయము మనం చేసే పనిలో భగవంతుడికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మళ్ళీ అలాంటప్పుడు నీకు వస్తువు యొక్క వస్తువుకు జంతువులకు మనుషులకు తేడా ఉందా? తేడా లేనట్టు. విశ్వంతో పోల్చినప్పుడు అయితే తేడా లేదు. తేడా లేదు. మళ్ళీ విశ్వంలో అందరూ ఒకటే. ఈ విశ్వానికి చిన్న ప్రాణి అంతో మనిషి అంతే, మనిషి అంతో సింహం అంతే, ఏనుగు అంతే, అన్నీ ఒకే కేటగిరీలో విశ్వం చూస్తుంది. చీమ ప్రాణమైనా మనిషి ప్రాణమైనా ఒకటే. ఒకటే. విశ్వానికి అవన్నీ సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ముఖ్యమైనది డబ్బు. డబ్బుకు ఇంపార్టెంట్ ఇస్తామని మనం అనుకుంటున్నాము కానీ డబ్బుకి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకుంది, మళ్ళీ అలాంటప్పుడు దానికి సంబంధించింది ప్రాబ్లం ఏంటి? డబ్బు. మరి డబ్బుతో మాట, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ వచ్చాడు, ఒక ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ వచ్చాడు, నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావు? ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి పోయి సాల్వ్ చేస్తాను. మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. అవునా? మళ్ళీ డబ్బుతో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలి? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్ వాళ్ళతో వేరే, వాళ్ళ డబ్బుతోనే ప్లాన్. ఇక్కడ విశ్వంతో కనెక్షన్ పెట్టుకుని డబ్బుతో మాట్లాడాలి ప్రవీణ్. విశ్వంతో కనెక్షన్ పెట్టుకుని డబ్బుతో మాట్లాడాలి. అది ఎలాగంటే, ఇప్పుడు చూడు, నువ్వు ఏ రోజైనా ప్రవీణ్, ఈరోజు ఒక మంచి ప్యాంటు షర్ట్ వేసుకున్నావు, కాస్ట్లీది, అది నువ్వు డబ్బు పెట్టి కొనుక్కుంటే నీ దగ్గరికి వచ్చిందా, వితౌట్ డబ్బుతో నీ దగ్గరకు వచ్చిందా? డబ్బు పెడితేనే వచ్చింది. వచ్చింది. నువ్వు ఎంతసేపు ఉన్నా నీ బాడీ పైన ఉన్న ప్యాంటు షర్ట్ చూసుకుని ఆనందపడుతున్నావు, సంతోషపడుతున్నావు, కానీ దీనికి కారణమైన అరే ఈ డబ్బు పెడితే నాకు వచ్చిందని ఆ డబ్బుకి మనము వాల్యూ ఇస్తాం, కృతజ్ఞత తెలుపుతున్నావా? లేదు సార్. లేదు. ఈరోజు నువ్వు ఒక వెహికల్ వేసుకుని తిరుగుతున్నావు,
డబ్బు పెడితే ఆ వెహికల్ నీ దగ్గరికి వచ్చిందా, షోరూమ్ నుండి డైరెక్ట్ మన దగ్గరకు వచ్చిందా? డబ్బు పెడితేనే. మరి నీకు వెహికల్ వెహికల్ ని చూసి ఆనందపడుతున్నావు కానీ ఆ వెహికల్ రావడానికి కారణమైన డబ్బును మనం గుర్తించట్లేదు. ఇవన్నీ ఎప్పుడు గుర్తిస్తాం తెలుసా? మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది చూడు, అప్పుడు డబ్బు వాల్యూ తెలుస్తుంది మనకు. ఇప్పుడు వెహికల్ వేసుకుని తిరుగుతూ ఉంటాం, అది బాగా రన్నింగ్లో ఉన్నంత వరకు డబ్బు గురించి గుర్తు రాదు. ఒక్కసారి అది రిపేర్ వచ్చి మెకానిక్ దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు డబ్బు గుర్తు వస్తుంది. అవును, కారు కొనేటప్పుడు అంత అనిపించకపోయినా కానీ, కారు నడుపుతూ వెళ్ళినాక కూడా అంత అనిపించదు కానీ, ఒక్కసారి రిపేర్ వచ్చింది అంటే ఇంతోటి పెట్టాలనా అప్పుడు డబ్బు గుర్తు వస్తుంది. బట్ నేనేం చెప్తున్నానంటే, మీకు డబ్బు సమస్య ఉన్న వాళ్ళు రోజు ఒక 5 నిమిషాలు డబ్బుతో మాట్లాడండి. డబ్బుతో ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రవీణ్, నీ ఫ్రెండే ఉన్నాడు, ఇద్దరికి ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి గొడవ పడి అలాగే వెళ్ళిపోయారు అనుకోండి, ఇద్దరిలో ఎవరో ఒకరు మూవ్ అయ్యి మాట్లాడతారా? లేదా ఖచ్చితంగా ఏదో లేరా, పొరపాటు జరిగిపోయింది రా కలుద్దామని మాట్లాడతారు, ఏదో ఒకటి సంజాయిషి ఇచ్చుకొని తిప్పలు పడి ఎక్కడో కూర్చొని మాట్లాడుకొని. తప్పదు కదా, తప్పదు. ఫ్రెండ్ బట్ ఫ్రెండ్ కంటే ఇంపార్టెంట్ డబ్బు కదా. ఆఫ్ కోర్స్ కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని, ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ విషయంతో కనెక్షన్ పెట్టుకోండి. విషయంతో కనెక్షన్ ఎలా పెట్టుకోవాలంటే, సాక్షిభూతంగా ఉండాలి. సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం, అది వస్తువు అయినా డబ్బు అయినా జంతువులైనా. అప్పుడు ప్రతిదాన్ని ఒకే రకంగా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అలాంటప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు డబ్బు కూడా నీకు ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేయి. ఉదయం లేవగానే ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఎవరికి కనిపించుకోకుండా కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మనం పాకెట్లో ఏదో ఒక నోట్ ఉంటుంది, 100 or 500 ఎంతో ఒకటి, 50 rupees or 10 rupees ఏదో ఒకటి, అలా పెట్టుకొని మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఏరే వాళ్ళ జీవుడికే పిచ్చి పట్టింది అనుకుంటా. ఓకే, తీసుకోండి, బాగా చేతిలో తీసుకొని మాట్లాడండి. నా దగ్గర నువ్వు ఎందుకు లేవు, ఎందుకు రావట్లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయి. బాహుబలి సినిమాలో రానా మాట్లాడతాడు, అది ఎందుకు మహేష్మతి నువ్వు నా దగ్గర రావడలేదు, చిక్కినట్టే చిక్కి జారిపోతున్నావు. సేమ్ ప్రవీణ్, నిజంగా ప్రతి ఒక్క విషయంలో అది జరుగుతుంది. చూడండి ఆ మూవీలో ఆ సింహాసనం ఆయనకు వస్తుందా లేదా? వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు అడగవచ్చు, సార్ అది నెగిటివ్ క్యారెక్టర్ కదా అని అడగవచ్చు నువ్వు. అక్కడ ప్రభాస్ అని అయినా పాజిటివ్ క్యారెక్టర్, అక్కడ ప్రభాస్కి అన్యాయం జరిగింది కదా అని నువ్వు అనొచ్చు. విశ్వానికి అవన్నీ తెలియదు, నువ్వు నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ అనేది తెలియదు. నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చాను, వాటికి సంబంధించిన కర్మ కూడా నువ్వే అనుభవించాలి. అది మూవీ లాస్ట్లో ఏం జరిగిందో మనకు అందరికి తెలుసు. బట్ ఇక్కడ కూడా డబ్బుతో మాట్లాడండి అని చెప్తున్నాను నేను. ఓకే, ఈ విశ్వానికి అది వస్తువా, ప్రాణం ఉందా ప్రాణం లేదా అనేది సంబంధం లేదు. నీ యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది అక్కడ. అంటే ఈ వ్యక్తి డబ్బు కోరుకుంటున్నాడని విశ్వానికి తెలుస్తుంది. ఇప్పుడు విశ్వం మనకి ఎక్కడుంది, విశ్వంతో మాట్లాడు అంటున్నాను. విశ్వంతో ఎలా మాట్లాడాలని నువ్వు అన్నావు అనుకో, నేనేం చెప్పగలను నీకు? పొంతన ఉండదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, దానికి సూక్ష్మంగా తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు చెప్తారు విశ్వంతో మాట్లాడండి, విశ్వంతో మాట్లాడాలంటే ఎక్కడ ఉంది విశ్వం అంటే? అన్నిటితో మమేకమై ఉంది, అనుసంధానమై ఉంది. అది వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, అందరితో మమేకమై అనుసంధానం అయ్యిందే విశ్వం. కాబట్టి ప్రతి దాంతో మాట్లాడండి. ఓకే, వస్తు రూపంలో కావచ్చు, జంతు రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంతో కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే విశ్వం మనకిస్తుంది. డబ్బు అనేది కరెన్సీ రూపంలో ఉంటుంది, నోట్ల రూపంలో ఉంటుంది, కాయిన్స్ రూపంలో ఉంటుంది. బట్ ఇక్కడ మనం డబ్బుతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే విశ్వంతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే, ఈరోజు మన దగ్గర డబ్బు లేదు, రోజు ఒక 2 నిమిషాలు చాలు, రోజు ఉదయం లేవగానే మీ పాకెట్లో ఏదైతే ఉంటుందో ఆ నోటు చేతిలో పట్టుకొని, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇన్ని రోజులు నువ్వు చేసిన సహాయానికి నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను ఆదుకున్నావు, నేను నిన్ను మర్చిపోయాను, నీ పట్ల కృతజ్ఞత భావంతో లేను, దయచేసి ఇంతకుముందు నాకు ఎలాగైతే ఆర్థికంగా నేను ఉన్నతంగా ఉన్నాను అదే స్థానానికి నన్ను తీసుకురా, నేను నీకు ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటానని రోజు ఈ విధంగా ఒక 2 నిమిషాలు మాట్లాడండి చాలు. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి పడకపోయే ముందు, రాత్రి పడకపోయే ముందు. ఈరోజు డబ్బు రూపంలో, ఏదో ఒక రూపంలో డబ్బు నా దగ్గరకు వచ్చింది, నువ్వు నాకు రోజు చేస్తున్న ఈ సహాయానికి నేను నీకు మనస వాచకరమైన త్రికరణ శుద్ధిగా కృతజ్ఞత భావం
తెలుపుకుంటున్నాను. నువ్వు నా జీవితంలోకి ఎలాగైతే వస్తున్నావో అందరి జీవితాల్లో కూడా అలాగే ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రాన్ని కలిగించని మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది నేచర్లోకి వెళ్ళిపోతుంది, విషయంతో కనెక్షన్ ఏర్పడుతుంది. మనం రోజు డబ్బు పట్ల ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే విషయం కూడా డబ్బు అనేది మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. డబ్బుతో కనెక్షన్ ఏర్పడుతుందా లేదా? అప్పుడు ఖచ్చితంగా రోజు ఇప్పుడు మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటున్నాం, ఏమన్నా ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, ఆఫీస్ అయిపోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. రోజు అలాగా డబ్బు కూడా మన రిలేషన్ అనుకోండి, మన ఫ్రెండ్ అనుకోండి, మన భార్య అనుకోండి, మన భర్తలు అనుకోండి, ఇలాగా రోజు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఏర్పడుతుంది. జస్ట్ రోజు 1 మినిట్ మీరు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కూర్చొని నోటు బాగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా ప్రేమగా కృతజ్ఞత భావంతో రోజు దాంతో కమ్యూనికేషన్ ఏర్పరచుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనము ఇక్కడ మాట్లాడుతుంది ఒక నోటుతో అని అనుకుంటాము, కానీ అది మన యొక్క మాటలు మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ద్వారా నేచర్లోకి వెళ్ళిపోతుంది. విశ్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే విశ్వం అనేది మనం ఏదైతే మాటలు మాట్లాడింటామో దానికి సంబంధించిన క్రియేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సరే వీడికి డబ్బు కావాలి, వీడు డబ్బును అడుగుతూ ఉన్నాడు, డబ్బును కోరుకుంటూ ఉన్నాడు, కాబట్టి ఏదో ఒక రూపంలో ఈ మనిషి దగ్గరికి డబ్బు తీసుకురావాలనేది విశ్వం అనేది క్రియేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే వచ్చిన డబ్బు నిలబడట్లేదో, ఎవరి దగ్గర అయితే అనుకోకుండా ఖర్చులు వస్తుంటాయో, వాళ్ళు రోజు ఈ విధంగా డబ్బుతో మాట్లాడుతూ ఉండండి. రోజు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు డబ్బుతో కమ్యూనికేషన్ ఏర్పరచుకొని ఆ ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో డబ్బును చూస్తూ మీ మనకు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు మనకి ఏ విధంగా ఉపయోగపడింది, ఎన్నిసార్లు మనల్ని ఆదుకోయింది అంటే మనకు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకు గుర్తొస్తాయి. అప్పుడే మనకి ఏ టైంలో మనకి నెక్కపుమెంట్లో డబ్బు మనకి ఏ విధంగా సహాయపడింది అనేది, అలాంటి సిచ్యువేషన్స్ రోజు ఒకటి గుర్తు చేసుకొని ఆ సమయానికి నువ్వు నా లైఫ్లో రావడం వల్ల నేను ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాను, దీనికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, ఈ నెక్స్ట్ కూడా నన్ను ఈ విధంగా రిసీవ్ చేసుకో, నీ యొక్క అవసరం నాకు చాలా ఉంది, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అన్నప్పుడు రోజు ఇలా పలకడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మన యొక్క ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిపోయి అది విషయంలోకి వెళ్ళి మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి డబ్బు పట్ల మనం ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు డబ్బు పట్ల నడుచుకునేదానికి మీకు కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండి ప్లస్ ఇంకోటి వచ్చేసేసి డబ్బు దానికి సంబంధించిన క్లాసెస్ వినాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.